మిత్రులారా మీకు తెలుసా విహెచ్పి నాయకుడు అశోక్ సింఘాల్ అల్లుడు ముక్తార్ అబ్బాస్ నక్వి అనే ముస్లిం అలాగే బీజేపీ నాయకుడు మురళీ మనోహర్ జోషి అల్లుడు షారవాజ్ హుస్సేన్ అనే ముస్లిం ఎల్కే అద్వానీ కుమార్తె ప్రతిభా అద్వాని యొక్క రెండవ భర్త ఒక ముస్లిం అలాగే బీజేపీ నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి అల్లుడు ఒక ముస్లిం విహెచ్పి నాయకుడు ప్రవీణ్ తొగాడియా బావుమరిది ఒక ముస్లిం అలాగే శివసేన నాయకుడు బాల్ థాక్రే యొక్క మనవరాలి భర్త ఒక ముస్లిం పేరు మహమ్మద్ నబీ ఈయన బాల్ థాక్రేకు పర్సనల్ డాక్టర్గా పనిచేశాడు అలాగే సినీ నటుడు ధర్మేంద్ర బీజేపీ మాజీ ఎంపీ ఈయన హేమమాలిని వివాహం చేసుకోవటానికి ఇస్లాం మతం పుచ్చుకున్నాడు ఎందుకని ఆయనకు అంతకుముందే వివాహం అయింది కనుక హేమమాలిని కూడా ఒక బీజేపీ ఎంపీఏ ఇలా పరివార నాయకులు అనేక మంది తాము ఇస్లాం మతం బుచ్చుకున్నటువంటి వారిని అల్లుళ్ళుగా బామరుగులుగా మరమరాలు భర్తలుగా లేకపోతే వాళ్లే స్వయంగా మతం మారడం అనేది జరుగుతున్న పరిస్థితుల్లో లవ్ జిహాద్ అనేటటువంటి దుర్మార్గం జరుగుతోంది అని ప్రచారం చేయటం ఏ రకంగా ప్రజల్ని ముఖ్యంగా యువకుల్ని ఈ లవ్ జిహాద్ అనే పేరు మీద రచ్చగొట్టేటటువంటి ప్రమాదకర రాజకీయం కాదా